నమస్కారం నా పేరు డాక్టర్ జీ వెంకటేశ్వర్లు జీవి శ్రీరక్ష హాస్పిటల్ ఖమ్మం నేను క్రిటికల్ కేర్ మరియు లైఫ్ స్టైల్ మెడిసిన్ ఫిజిషియన్ని హార్వర్డ్ మెడికల్ స్కూల్ బోస్టన్ యూఎస్ఏలో ట్రైనింగ్ అయ్యాను ఈరోజు మనం డయాబెటీస్లో వచ్చే వూన్స్ వాటి గురించి తెలుసుకుందాం అంటే ఈ డయాబెటీస్ వాళ్ళకి ఒక్కసారి పుండు పడితే తగ్గుతుందా లేదా కాలు తీసేయాల్సి వస్తుందా ఇది చాలా డౌట్స్ అని దీని గురించి మనం తెలుసుకుందాం డయాబెటీస్లో వూండ్ రాకుండా చూసుకోవాలి ఎందుకు అని అంటే వూండ్ యూజువల్గా వాళ్ళకి వూండ్స్ ఎక్కువగా వస్తాయి చెప్పులు న్యూరోపతి ఉండటం వల్ల డయాబెటీస్ ప్రొలాంగ్డ్గా డయాబెటీస్ ఉంటే న్యూరోపతి ఉంటుంది దానివల్ల తిమ్మిరిగా ఉంటుంది తెలియదు వాళ్ళకి ఏం గుచ్చుకున్నా తెలియదు అది చిన్నగా చిన్న తారనో లేకపోతే ఏదన్నా గుచ్చుకొని సేల గుచ్చుకొని పెద్ద వూండ్ అయింది సో అందుకే ఫుట్ కేర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డయాబెటీస్ వాళ్ళకి ఫుట్ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ షూస్ వేసుకోవాలి లైట్ వెయిట్ షూస్ స్నానం చేసి రాగానే ముఖానికి బాడీకి ఎట్లయితే ఒక టవల్ ఉంటుందో ఫుట్కి కూడా ఒక టవల్ పెట్టుకొని అద్దంలో చూసుకుంటే దాన్ని క్లీన్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఫేస్ కన్నా ఫుట్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అట్లాంటప్పుడు ఈ డయాబెటిక్ ఊండ్ రాకుండా మరి డయాబెటీస్లో ఊండ్ వస్తే ఇంకంతేనా కాలు తీసేయాల్సి వస్తుందా ఊండ్ తగ్గదా ఎప్పటికుంటుందా అలా ఏం కాదు ఇప్పుడు చాలా కొత్త పద్ధతులు వచ్చినాయి అవి మన హాస్పిటల్లో కూడా మనం కూడా చేస్తూ ఉన్నాం ఆ కొత్త ఏంటి అని అంటే అసలు డ్రెస్సింగ్స్ చేయాలన్నమాట సో దానికన్నా ముందు మనం ఏం తెలుసుకుందామంటే అసలు ఎందుకు డయాబెటీస్లో ఊండ్ తగ్గదు ఊండ్ ఎందుకు మానదు అందరిలాగా ఎందుకు మానదు ఎందుకు మానదు అంటే ఈ ఊండ్లో డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి ఇన్ఫ్లమేషన్ ప్రొలిఫరేషన్ రీమోడలింగ్ ఇవన్నిటికి ఏం కావాలి అని అంటే ఇమ్యూనిటీ కావాలి అంటే వైట్ బ్లడ్ సెల్స్ అక్కడికి వస్తే ఆ ఇన్ఫ్లమేషన్ అప్పుడు ఇమ్యూన్ సెల్స్ వస్తాయి ఆ సెల్స్ రావు డయాబెటీస్లో ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వైట్ సెల్స్ అన్నీ కూడా అక్కడికి దగ్గరకు రావు దాంతోపాటు ఏంటంటే ఆ ప్రొలిఫరేషన్ కూడా ఉండదు ప్రొలిఫరేషన్ ఆఫ్ కొత్త రక్త నాళాలు అనమాట యాంజియోజెన్సిస్ అంటూ అవి కూడా జరగదు డయాబెటీస్లో దాంతోపాటు ఆ ఊండ్కి ఆ సెల్స్కి ఆక్సిజన్ కావాలి ఆక్సిజన్ ఉంటే ఏమవుద్దానంటే అవి బాగా పనిచేస్తాయి పనిచేసి ఏదైతే డెడ్ టిష్యూ ఉంటుందో చనిపోయిన సెల్స్ అయి ఉంటే వాటన్నిటిని తీసేయాలి కొత్తవి రావాలి ఈ ప్రాసెస్ డయాబెటీస్లో జరగదు సో అందుకనే ఊండ్ సరిగ్గా మానదు అయినా కూడా మనకి కొత్తవి చాలా ఊండ్ టెక్నిక్స్ కొత్తవి వచ్చినాయి అవి మన హాస్పిటల్లో కూడా ఉన్నాయి వాటిని చేస్తే ఖచ్చితంగా మనం ఊండ్ని తగ్గించుకోవచ్చు కాలు తీసేయాల్సినంత తీవ్రమైన పరిస్థితికి మనం తీసుకుపోవాల్సిన అవసరం లేదు అవి ఏంటి అని అంటే ఊండ్ డ్రెస్సింగ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఊండ్ డ్రెస్సింగ్స్ ఇప్పుడు అయోడిన్ సిల్వర్ ఇవన్నీ చేస్తారు వీటితో పాటు హైడ్రోకొల్లాయిడ్ డ్రెస్సింగ్స్ ఉన్నాయి ఆల్జినేట్ డ్రెస్సింగ్స్ ఉన్నాయి ఇవి చేస్తే ఇట్ ఈస్ ఎ ప్రామిసింగ్ రిజల్ట్స్ అన్నమాట దీంతోపాటు నెగిటివ్ ప్రెషర్ థెరపీ ఈ నెగిటివ్ ప్రెషర్ థెరపీ అన్నది ఏంటంటే ఆపరేషన్ ఇట్లా ఏం చేయరు లేకుండానే నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ చేయడం వల్ల కూడా ఊండ్ తగ్గించుకోవచ్చు ఇది కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నది అలాగే హైపర్ బ్యారిక్ ఆక్సిజన్ థెరపీ అంటే ఆక్సిజన్ని కొంచెం ఎక్కువగా బాడీలో మనకి ఇవ్వటం వల్ల ఊండ్కి కూడా ఆక్సిజన్ ఆ ఊండ్ దగ్గర కూడా ఆక్సిజన్ వెళ్ళి సప్లై చేసి ఆ ఊండ్ హీలింగ్కి దోహదపడేటట్టుగా ప్రయత్నం చేస్తుంది కాబట్టి హైపర్ బ్యారిక్ ఆక్సిజన్ థెరపీ కూడా ప్రామిసింగ్ రిజల్ట్స్ ఉన్నాయి ఇవి కొత్త టెక్నిక్స్తో ఖచ్చితంగా ఊండ్ని తగ్గించుకోవచ్చు ఆ కాలు తీసేసి ఆంపుటేషన్ చేసుకునేంత స్థితికి రాకుండా ఉండొచ్చు కాబట్టి ఈ ఉన్న అవైలబుల్ ఉన్న చోట మీకు ఎప్పుడైనా చిన్నగా అనిపించినప్పుడే ఊండ్ చిన్నగా ఉన్నప్పుడే మనం మేల్కొని డాక్టర్ని సంప్రదించినట్టయితే పెద్దగా ఖర్చుతో లేకుండా అలాగే కాలు తీసేయకుండా మనం బయటపడవచ్చు ఇంకా ఏమైనా సందేహాలు మీకు ఉన్నట్లయితే సంప్రదించగలరు మరిన్ని సమాచారం వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం